ఇజ్రాయెల్ వైమానిక దాడులు. మొన్ననే గాజా నుండి మిస్సైల్ దాడి చేస్తే దానికి ప్రతిగా వైమానిక దాడులు చేసింది. దీంట్లో ముగ్గురు ఇస్లామిక్ కమాండర్లు హతమయ్యారు. ఇజ్రాయెల్ పాలస్తీన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మంగళవారం గాజా మీద ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ముగ్గురు ఇస్లామిక్ జిహాదీ కమాండర్లను హతమార్చామని అనంతరం ప్రకటించింది. అయితే కమాండర్లతో పాటు వారి భార్యలు పిల్లలతో సహా మొత్తం 13 మందిని ఇజ్రాయెల్ సైనిక దళాలు చంపాయని పాలస్తీన్ వైద్య అధికారులు తెలిపారు. మరో 20 మంది గాయాలయ్యాయని తెలిపారు. ఇరాన్ మద్దతున్న ఇస్లామిక్ జిహాదీ సంస్థకు చెందినటువంటి ఖలీల్ బహిదిని తరక్ ఇజల్జీన్ జహాద్ మానం ఈ ఘటనలో మృతి చెందారని తెలుస్తోంది. గాజా మీద దాడి నేపథ్యంలో భద్రతా దళాల కారణాలు భద్రతా కారణాలు ఇచ్చే తన 3 రోజుల భారత పర్యటన కుదించుకున్నట్టు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇలీ కోహెన్ తెలిపారు. వ్యాపార ప్రముఖులతో కలిసి మంగళవారం ఢిల్లీకి వచ్చిన ఆయన వాణిజ్యం పెట్టుబడులు దక్షిణ వ్యవసాయ రక్షణ వ్యవసాయ రంగాల్లో పరస్పర సహకారం మీద విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో చర్చలు జరిపారు. అనంతరం ఇజ్రాయెల్ వెళ్ళిపోయారు.